సార్ చెప్పారు. ముందు నాకు ఆలస్యంగా చూడండి. గట్ల కష్టమంటే ఏంది బాయ్, మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా, కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏమే ఉన్నా కదా, దాంతో ఆయిల్ గ్రీసు ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డా. లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీరునా ఎంఎస్ పట్టుకుండేటోని. ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి. నా పులుటు గురించి చెప్పకుండా నీ పని ఎట్లా శురు చేయమంటావు బాయ్? అయిపోయాను. దీన్ని చూసినావు పులుట్? నేను 24 అంగుళాల ఫ్లూట్ వస్తే ముగ్గురు బోరిలో తిరగక్కర్లేదు. నమస్తే. నమస్తే నమస్తే. ఎక్కడ మా దుష్యంతుడు? ఇక్కడ ఉన్నారు. ఆహా దుష్యంత్ భాయ్, గుడ్ మార్నింగ్ భయ్యా. ఆ ఏమిటి, ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుత్తేశావు? ఒకడు అప్పుడే అయిపోయాడండి. దూరం అయిపోయి అవు ఏం సంగతి? సంగతులన్నీ బాగానే ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను. కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది. కుర్ర పోరలు నడిపే కార్లు మొత్తం గిట్టనే గడి గడికి ఖరాబ్ అయితే దీని నీకు జబర్దస్త్గా ముస్తాబ్ చేసి పంపిస్తా కదా. మొన్న మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది ఇరికేనా? ఈ లోకంలోకి రండి. ఓ సారీ మేడం. చెయ్యండి. నన్ను డాష్ కొట్టింది కాక, ఏమిటా నవ్వు? నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి. మగ సైకిల్ ఆడ సైకిల్ గుద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వు ఆపుకోలేక నవ్వుతూ ఏమిటోనండి. ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం, కానీ అదంతా మన పిచ్చండి. ఏమిటి మన పిచ్చండి? అదేనండి మన పిచ్చండి. ఇదే మా ఇల్లు. జాగ్రత్త దిగండి, జాగ్రత్త. స్వాతి గారు, మీ హ్యాండ్ కట్ చెప్పండి అన్నట్టు మీ కాల్ జాగ్రత్త. నా జాగ్రత్త నాకు తెలుసు, కానీ నా పేరు మీకు ఎలా తెలుసు? ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి, అందులో నేను డిప్లొమా హోల్డర్ని. హ్యాండ్ కట్ చెఫ్ మీద నా పేరు చూసేసి మీకు ఫేస్ రీడింగ్ లో డిప్లొమా ఉందని గ్యాస్ కొడతారా? మిమ్మల్ని చూడపోతే పెద్ద గ్యాస్ మాస్టర్ లా కనిపిస్తున్నారే. గ్యాస్ మాస్టర్ లేదు, స్టంట్ మాస్టర్ లేదు. మాస్టరు మీ ఎదురుగానే కదండి తలుపు తాళం తీసింది. తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి? నిజమే కదా. అయినా ఇంట్లో వాళ్ళతో మీకు పనేంటి? అబ్బే ఏం లేదండి, పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా, మీ పెద్దవాళ్ళని కలిసి నా వల్లే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని. మీరు సంజయ్శీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఐ మెలోన్. మాస్టరు మంచినీళ్ళు తాగుతారా? మాస్టరు థ్యాంక్స్ అండి. తాకుండా థ్యాంక్స్ ఏంటండి? ఓహో తాగేశాను అనుకుని థ్యాంక్స్ చెప్పాను, సారీ. వస్తానండి. ఏమండి ఈ సైకిల్ సంగతి ఏమిటి? ఓహో ఇదొకటింది కదూ, దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి. మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉండనండి. మరి ఎక్కడ ఉంటారు? బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓహో
అబ్బాబ్బా అది ఆపేసామంటే ఆ సౌండ్ వెళ్ళిపోతే నా నిద్ర పెడతావు. వింటుంటే నాకు నిద్ర పట్టదు. అయితే పని చేయి, ఆ పక్క బెడ్రూమ్ లో కనపడుకో. అలా చెరో గదిలో పడుకోబట్టే పెళ్ళై పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు. అబ్బా వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్. ఈ ఒక్కరోజు కోపిక పట్టవే, నేను నిద్రపోయిందాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో. రిజర్వేషన్ లేని తీపండి. మీకేనా చెప్పేది రిజర్వేషన్ లేని వాళ్ళంతా తీపండి. నో సీట్ నో బెర్త్ అరే చెప్తుంటే అర్థం చేస్తారంటే ఏంటో చూసుకో చేస్తారు. ఎక్కడికి ఎక్కుతారా? నా మీద ఎక్కడే, నా మీద ఎక్కండి. చెప్తే అర్థం చేసుకోరండి. దిగండి, నేను దిగండి బాబు. ఇదిగో పక్కనకి ట్రై చేసుకోండి, పక్కనకి ట్రై చేసుకుని ట్రై చేసుకోండి. అరే చెప్తే అర్థం చేసుకోరండి బాబు. మీకేనా చెప్పేది అర్థం చేసుకుని చావరంటే అరే చెప్తుంటే అర్థం చేసుకోరు. నా నెత్తరు ఎక్కడ?